వెల్కమ్ టు ఆర్ఎక్సెండెంట్ న్యూస్ ఛానల్. దైవదర్శిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ నున్నలో ఉన్న చిన్న కంచి ఆలయంలో ఉన్నాము. అయితే ఇది రెండో కంచిగా ప్రసిద్ధి చెందుతూ ఉంది. ఈ ఆలయం యొక్క విశేషాలు ఇక్కడ అడిగి తెలుసుకుందాం, రండి. ఇక్కడ ఈ చిన్న కంచిక ఆలయంలో, వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఇక్కడ వివిధ రకాలైన అమ్మవార్లు ఉన్నారండి. అయితే ఈ అమ్మవార్లకు సంబంధించిన విశేషాలు ఇక్కడ మన పురోహితులు గారు మనకి చెప్తారు. చెప్పండి, ఇక్కడ అమ్మవార్లు ఉన్నారు కదా, ఈ అమ్మవార్ల విశేషాలు. ఈమె ఆదిలక్ష్మి అండి. ఆ తర్వాత ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, లక్ష్మీ సహిత హయగ్రీవ స్వామి, ఆయన తొడ మీద ఉంటుంది అమ్మవారు. ఆ హయగ్రీవ స్వామి అంటే విష్ణుమూర్తికి అవతారం ఇష్టమే, లక్ష్మీదేవి కూడా అవతారం అంటే ఇష్టం. అందుకని లక్ష్మీ సహిత హయగ్రీవ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ అమ్మవారు సంతాన లక్ష్మి, ఈ విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ అష్టలక్ష్మి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆయన. అష్టలక్ష్మితోటి కొలువై ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి. అయితే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రత్యేకత ఏమన్నా చెప్తారండి? ప్రత్యేకత అంటే అమ్మ, ఆయన రామావతారం కూడా ఇంక్లూడ్ అయ్యింది దాంట్లో. 14 సంవత్సరాలు ఆ విగ్రహం వనవాసం చేసి వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. దీన్ని చిన్నకంచి జయేంద్ర సరస్వామి వారి చేతుల మీదుగా ఆయన ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందుకే దీన్ని కంచి అంతటా అభివృద్ధి చెందాలని చిన్నకంచి నుంచి నామకరణం చేశారు. ఆ మెయిన్ ఆలయం చంద్రశేఖర సరస్వామి, ఇది ఉపాలయం. అయితే శ్రీరామ సమేత వెంకటేశ్వర స్వామి అంటారు. అష్టలక్ష్మి సమేత, అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి. అయితే ఈ వెంకటేశ్వర స్వామి అర్చనలు, అభిషేకాలు ఏమన్నా ప్రత్యేకించి చేస్తారు? శుక్రవారం నాడు ఆయనకి మొత్తం అన్ని ఆయన అన్నీ నగలన్నీ తీసేసి నిజస్వరూపంతో ఆయనకి అభిషేకం జరుగుతుంది. అమ్మవారికి కూడా అభిషేకం జరుగుతుంది. మళ్ళీ నూతన వస్త్రాలు అలంకరణ జరుగుతుంది. తర్వాత ధనుర్మాసంలో గోదాదేవి ఉత్సవాలు జరుగుతాయి. గోదాదేవి కళ్యాణం జరుగుతుంది.
స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. అయితే ఈ ఆలయంలో అభిషేకం లాంటివి అది ఎన్ని గంటలకు మొదలవుతున్నాయండి? తెల్లవారుజామున 5:30 అభిషేకం మొదలై 7:30 మొత్తం పూర్తిగా అలంకరణ అయిపోయి అర్చన మొదలవుతుంది అమ్మ. ప్రతి శుక్రవారం రోజు కూడా అదే దినచర్య. ఫస్ట్ సుప్రభాత సేవ అవుతుంది, తర్వాత మామూలుగా అర్చన జరుగుతుంది, మధ్యాహ్నం మహానైవేద్యం జరుగుతుంది. సాయంత్రం 5:30 నుంచి 8 గంటల దాకా ఆయనకు అర్చన జరుగుతుంది. వచ్చిన భక్తులందరూ కూడా దీవెనలు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 8 గంటలకి మళ్ళీ పౌలింపు సేవ జరుగుతుంది, ఏకాంత సేవ, మంగళహారతి ఇస్తాం. దాంతో ఆ దినచర్య పూర్తి అవుతుంది. ప్రత్యేకించి ఏమైనా పూజలు లాంటివి అన్నా జరుగుతూ ఉంటాయండి ఈ తేదీలో ఈ మాసంలో అని ప్రత్యేకించి పూజలు ఉంటాయి కదా? ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆయనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయమ్మా. తర్వాత ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. ధనుర్మాసం అయిపోగానే మకర సంక్రాంతి రోజున ఆయనకి గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల రోజున ఆయనకి లక్ష మల్లె పూజ జరుగుతుంది, మరుసటి కళ్యాణం జరుగుతుంది. అయితే తిరుపతిలో జరిగే బ్రహ్మోత్సవాలకి ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలకి రిలేటెడ్ ఏమన్నా ఉంటాయండి? ఏం లేదు, ఇక్కడ ఇక్కడ ప్రతిష్ఠ చేసిన దాని దగ్గర నుంచి ఒక లెక్క కట్టుకొని ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఇక్కడ సపరేట్గా ఏర్పాటు చేస్తుంది. అయితే ఇక్కడ వివాహం వంటి శుభకార్యాలు ఏమైనా జరుగుతూ ఉంటాయండి? కంపల్సరీ జరుగుతాయమ్మా. ఇక్కడ కళ్యాణ మండపం ఉంది, కింద చక్కగా వంటగది, భోజనశాల ఉంది, పైన కళ్యాణ మండపం ఉంది. చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కళ్యాణం చేసుకుంటారు. కళ్యాణమే కాదు, పెద్ద యాగశాలలు ఉన్నాయి. ప్రత్యేకమైన ప్రతి యజ్ఞాలు యాగాలు కూడా చేసుకుంటారు. నిన్న 2వ తారీఖు మొదలుపెట్టి 7వ తారీఖు వరకు యాగాలు జరిగినాయి. ఎక్కువగా ఇక్కడ వేదానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతీ నెల మహాశివరాత్రి రోజున పైన లక్ష బిల్వార్చన జరుగుతుంది, కింద అమ్మవారి చండీయాగం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ భోజన ప్రసాదం ఉంటుంది. అయితే ఇక్కడ అష్టలక్ష్మి వెంకటేశ్వర స్వామి సమేత ఈ వెంకటేశ్వర స్వామి గురించి మాకు ఇన్ని వివరాలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. శుభం భూయాద్. ఆ అష్టలక్ష్మి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీ ఛానల్కి ఉండాలని సరదా ఆయన కోరుకుంటుంది. థ్యాంక్ యూ. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 TV యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.